రైతరితం ఎవరిని ఉద్దేశించగాదు, నా అభిప్రాయం మాత్రమే. పూర్వకాలం నుండి కోటి జీవరాశులు ఆనాడు ఎంత ఆనందంగా ఉన్నాయో ఈనాడు కూడా అంతే ఆనందంగా ఉన్నాయి. దానికి కారణం తినే ఆహారం ఈనాడు లోటు రాలేదు కాబట్టి. అలాగే పూర్వకాలం మనుషులు కూడా తినే ఆహారం ఇబ్బంది ఉండేదే కాదు. ఈ కాలంలో బయట మార్కెట్ లో తయారు చేసిన వస్తువుని తినటం వల్లే కుటుంబంలో ఆహార కొరత ఏర్పడుతుంది. బయట తినే బదులు ఇంటి కాడే తీసుకుని ఉంటుంటే ఇంటిళ్ల బాధకి అంతే ఖర్చు అవుతుంది. ప్రతి వస్తువు రెడీమేడ్ ఆహారం తినటం వల్ల కొందరు అనారోగ్యం పాలవుతున్నారు. పూర్వకాలం పెద్దలు తీసుకునే ఆహారం ఈనాడు తీసుకోవటం లేదు. దీని మూలంగానే తినే ఆహారం శక్తి లేకుండా చేస్తుంది. రెడీమేడ్ ఆహారం అది నిల్వ ఆహారం తప్ప మన కుటుంబంలో చేసుకున్న ఆహారం లాగా ఒరిజినల్ కాదు. ఏదైనా ఆహారం ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిది. కోటి జీవరాశులు ఆనాడు ఈనాడు ఒకే ఆహారం తీసుకోవటం వల్ల అవి అనారోగ్యం బారిన పడలేదు. మీలో మార్పు రావాలన్నది నా కోరిక.